शहर हैदराबाद के इलाके बेगमपेट के पुलिस स्टेशन में एक शख्स ने तेज धार चाकू से अपने ससुराली रिश्तेदारों पर हमला कर दिया। ये अफसोसनाक वाकया बेगमपेट वेमेंस पुलिस स्टेशन में पेश आया। बताया गया है कि रहमान नामी शख्स की बीवी और ससुराली रिश्तेदारों ने इसके खिलाफ पुलिस में शिकायत दर्ज करवाई थी, जिस पर पुलिस ने काउंसलिंग के लिए इन तमाम को स्टेशन तलब किया था। कुछ देर बातचीत के बाद वक्फा दिया गया। वक्फे के दौरान रहमान किसी बहाने से पुलिस स्टेशन से बाहर निकल कर कुछ ही देर में काउंसलिंग के लिए वापस आया और काउंसलिंग हॉल में मौजूद बीवी और दूसरों पर नारियल काटने वाले चाकू से हमला कर दिया, जिसके नतीजे में 5 अफराद जख्मी हो गए। जख्मियों को गांधी अस्पताल मुंतकिल कर दिया गया है। पुलिस स्टेशन में हमला करने वाले रहमान को पुलिस ने गिरफ्तार कर लिया है। सैयद रहमान ने व्यक्ति अतन भार्य अटैक जरिए दींट्लो भार्य బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కంపెనీలో పనిచేస్తుంది. భర్త మార్నింగ్ టైంలో ఆమె పనిచేస్తున్న కంపెనీ దగ్గరికి పోయి తాగడానికి డబ్బుల్ని అడుగుతారు. ఆమె నిరాకరించడం జరిగింది. ఆ విషయంలో ఇద్దరు గొడవ పడతారు. గొడవ పడిన తర్వాత భార్య ఆమె చెప్పిన తర్వాత ఆమె చెల్లి మరియు తల్లి ఆమె దగ్గరికి వచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఇది చెప్తామని పోలీస్ స్టేషన్ వైపు వస్తారు. వాళ్ళ ముగ్గురితో పాటు ఈమె చెల్లి కొడుకు మరియు చెల్లి కూతురు ఇద్దరు కూడా వీళ్ళతో పాటు ఉన్నారు. వీళ్ళు మొత్తం 5 పోలీస్ స్టేషన్ వైపు వస్తారు. అంత లోపల ఇతను పోయి ఒక కత్తిని తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ వీళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరగా వచ్చిగా పోయి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. వెంటనే దగ్గరున్న పోలీస్ సిబ్బందిలు ఇన్స్పెక్టరు ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బందులు పోయి అతనికి ఆపడం జరిగింది. మరియు అతన్ని అడుపులో తీసుకున్నారు. దీంట్లో నలుగురికి ఇంజురీస్ అయినాయి. అందరికీ ఇమీడియట్గా పోలీస్ వెహికల్లోనే ఆఫీసర్స్ ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. అందరూ ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు. ప్రస్తుతానికి నాకు తెలిసిన ప్రకారం ఒక 7 క్రితం వీళ్ళు ఇద్దరి మధ్యలో ఉన్న భార్య భర్తలకి మ్యాట్రిమోనియల్ గొడవల గురించి వచ్చినప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పంపడం జరిగింది. ఈ మధ్యలో వాళ్ళకిద్దరు పిల్లలు ఉన్నారు. అతను ఈ సయ్యద్ రెహమాన్ అని అతను తాగడానికి అలవాటు పడిన వ్యక్తి. అతను అది కూడా ఇప్పుడు మేము వెరిఫై చేస్తున్నాము. అతను తాగిన మత్తులో ఇది చేసినారా.